వరి నాట్లు వేసే సమయంలో భారీ వర్షాలు పడుతున్నప్పుడు డిఏపి అడుగు మందు చల్లే వీలుండరు ఒక్కోసారి. అలాంటి సమయంలో చల్లకపోతే మళ్ళీ ఎప్పుడు చల్లుకోవచ్చు? వేసే టైంలో చల్లకుంటే నాటు బాగా నాటుకుంటుందా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడి వరి మడలలో ఎక్కువగా నీళ్లు నిండి ఒక్కో పొలం నుండి ఇంకో పొలానికి వెళ్ళడం, గన్లు పడడం సమస్య ఉన్నప్పుడు అలాంటి సమయంలో మనం డిఏపి అడుగు మందు చల్లిన అధిక వర్షానికి నీటిలో కరిగి ఇంకో పొలానికి కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి సమయంలో వేసినా కూడా ఆశించిన రిజల్ట్ మనకు కనిపించదు. కాబట్టి రైతులు భారీగా వర్షాలు పడుతున్న సమయంలో నాట్లు వేసినప్పుడు డిఏపి అడుగు మందు చల్లలేకపోతున్నట్టయితే కంగారు పడడం అవసరం లేదు. మనము కొంచెం లేట్గా చల్లినా కూడా నాట్లు నాటుకుంటాయి. వరి నాట్లు వేసిన 7 రోజుల తర్వాత మనము డిఏపిని చల్లుకోవచ్చు. అలాగే రెండోసారి వచ్చేసి ఒకవేళ 7 రోజులకు కూడా మీకు అందుబాటులో లేకపోయినట్టయితే మొదటి దఫా ఎరువులు చల్లే టైంలో, అంటే వరి నాట్లు వేసిన 15 రోజుల టైంలో కూడా ఈ డిఏపిని లేదా బారాబతి సోల ఎన్పికేను కానీ యూరియాలో కలిపి చల్లకుండా కూడా సరిపోతుంది. కాబట్టి రైతులు అధిక వర్షాలు పడుతూ పొలం నుండి ఇంకో పొలానికి ఎక్కువగా నీళ్ళుపోయి గడ్లు పడుతున్న సమయంలో మీరు డిఏపి లాంటి ఎరువులు వేయకున్నా పర్వాలేదు, తర్వాత వేసుకున్నా అది భూమిలో నెమ్మదిగా కలుపుకుంటుంది. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.